హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ బజ్. మరిన్ని తెలుగు సినీ మరియు సీరియల్ అప్డేట్స్ కోసం ఈ క్రేజీ బజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జీ తెలుగు ప్రేక్షకులను ఎప్పుడు కొత్త కొత్త షోస్, సీరియల్స్తో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో జీ తెలుగులో చాలా కొత్త కొత్త సీరియల్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఊహలు గుసగుసలాడే మిఠాయి కొట్టు చిట్టమ్మ, ఇలా డిఫరెంట్ సీరియల్స్తో మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది జీ తెలుగు. అతి త్వరలో మరో సరికొత్త సీరియల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే వైదేహి పరిణయం. ఈ సీరియల్ స్టోరీని గనక మనం చూసుకుంటే ఆశకి నిరాశకి దూరం ఒక్క అక్షరం మాత్రమే. ఆ అక్షరం పేరే వైదేహి. ఈ వీడియోలో మనం ఈ సీరియల్లో నటిస్తున్న యాక్టర్స్ నేమ్స్ అండ్ వాళ్ళ గురించి ఫ్యూ డీటెయిల్స్ తెలుసుకుందాం. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ సీరియల్స్ అప్డేట్స్ కోసం మన క్రేజీ బస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వైదేహి పరిణయం ఆశకి నిరాశకి దూరం ఒక్క అక్షరం మాత్రమే. ఆ అక్షరం పేరే వైదేహి. ఇలా సరికొత్త స్టోరీతో మన ముందుకు రానుంది ఈ సీరియల్. ఇందులో హీరోగా పవన్ రవీంద్ర నటిస్తున్నాడు. ఆల్రెడీ మన తెలుగులో స్టార్ మాలో టెలికాస్ట్ అయిన మౌనరాగం సీరియల్తో మంచి ఫేమ్ని అందుకున్న పవన్ రవీంద్ర వైదేహి పరిణయం సీరియల్లో హీరోగా నటిస్తున్నాడు. కన్నడ బుల్లితెరలో రంగనాయకి షోతో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు పవన్. అండ్ అలాగే ఉదయ టీవీలో కావ్యాంజలి సీరియల్లో కూడా నటించాడు. వైదేహి సీరియల్లో హీరోయిన్గా నటిస్తున్న ఆమె పేరు యుక్త మాలన్. యుక్త వైదేహి పరిణయం సీరియల్తో మన బుల్లితెరకు పరిచయం కానుంది. ఈమె కన్నడలో చాలా సీరియల్స్లో నటించింది. ఈ సీరియల్లో హీరో వదిన రోల్లో కరుణాభూషణ్ నటిస్తోంది. మొగలి రేకులు సీరియల్లో మంచి పాపులారిటీని తెచ్చుకున్న కరుణ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ సీరియల్లో కనిపించబోతోంది. ఈ సీరియల్లో కరుణ మనకి నెగిటివ్ రోల్లో నటిస్తోంది. మొగలి రేకులు సీరియల్లో హీరోయిన్ మదర్గా నటిస్తున్న రజని ఈ సీరియల్లో హీరో మదర్లాగా నటిస్తోంది. ఇది ఫ్రెండ్స్ వైదేహి పరిణయం సీరియల్లో నటిస్తున్న యాక్టర్స్ రియల్ నేమ్స్ అండ్ ఫ్యూ డీటెయిల్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.